అమ్మమ్మా మంచి కథ చెప్పమ్మమ్మ. అమ్మమ్మ ఒక మంచి కథ చెప్పు. సుప్రీత్, సుజిత్, మరి మీరు అడిగినట్టు నేను కథ చెప్తాను, మీరు చక్కగా వినాలి, సరేనా? మంచి కథ. అనగానగా ఓ పిల్లి ఉందన్నమాట. ఆ పిల్లి ఓ చిన్ని పిల్లి పిల్లని పెట్టి ఆ తల్లి పిల్లి చనిపోయింది. చనిపోయేసరి పాపం ఈ పిల్లి పిల్లకి చాలా ఆకలేసింది. ఆకలేసి అలా బయటకు వచ్చిందనమాట. రోడ్డు అమ్మట్టు వెళ్తోంది. వెళ్తుంటే దానికి ఒక్కొక్క పిల్ల కనపడింది. ఏడ్చుకుంటూ వెళ్తున్న ఈ పిల్లి పిల్లని చూసింది. అది చూసి, ఏం పిల్లి పిల్ల, ఎందుకు అలా ఏడుస్తున్నావు, ఏం కావాలి నీకు అని అడిగింది. మా అమ్మ చనిపోయింది, నాకు ఆకలేస్తోంది, పాలు కావాలి, కానీ ఎలా అడగాలో మా అమ్మ నాకు భాష నేర్పలేదు, అందుకని ఏడుస్తున్నాను అంది. ఓ, ఆ మాత్రం దానికి అడవటం ఎందుకు, ఇదిగో నా భాషలో అడుగు అంది. అని భౌ 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 అలా అడుగు అంది. చీచి, నీ భాష నాకు నచ్చలేదు అని కుక్కపిల్ల దగ్గర నుంచి ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అలా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్న పిల్లి పిల్లని చూసి ఒక ఆవుదూడ, ఎందుకు పిల్లి పిల్ల అలా ఏడుస్తున్నావు, ఏం కావాలి అని అడిగింది. ఆవుదూడ, ఆవుదూడ, మా అమ్మ నాకు భాష నేర్పకుండా చనిపోయింది, నాకు ఆకలేస్తోంది, ఏ భాషలో పాలు అడగాలో నాకు తెలియటం లేదు అంది. ఓస్, ఆ మాత్రం దానికి ఏడిపెందుకు, చూడు నా భాషలో అడుగు, అంబా 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 అని అలా అడుగు అంది. అనేసరికి ఆ భాష కూడా ఈ పిల్లి పిల్లకు నచ్చలే. చిచి, నీ భాష నాకేం నచ్చలేదు అని ఆవుదోడి దగ్గర నుంచి నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది. అలా ఏడ్చుకుంటూ వెళ్తున్న ఆ పిల్లి పిల్లని ఒక కప్ప చూసింది. ఓయ్ పిల్లి పిల్ల, ఎందుకు అలా ఏడ్చేస్తున్నావు, ఏం కావాలి నీకు అని అడిగింది. మా అమ్మ చనిపోయింది, నాకు ఆకలేస్తోంది, పాలు ఏ భాషలో అడగాలో నాకు తెలియటం లేదు, అందుకనే ఏడుస్తున్నాను అంది. ఓస్, ఆ మాత్రం దానికి ఏడిపెందుకు, చూడు నా భాషలో అడుగు చక్కగా, బెక్ 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 ఈ భాషలో అడుగు అంది. కప్పకి ఈ పిల్లి పిల్లకి ఆ భాష కూడా అస్సలు నచ్చలేదు. చిచిచి, నీ భాష అసలే నచ్చలేదు నాకు అనుకుంటూ ముందుకెళ్ళిపోయింది. అప్పుడు అలా ఏడుచుకుంటూ వెళ్తుంటే దానికి ఓ పెద్ద పిల్లి కనపడింది. ఆ పెద్ద పిల్లి ఏడ్చుకుంటూ వెళ్తున్న ఈ పిల్లి పిల్లని చూస్తే చాలా జాలేసింది. ఆ పిల్లి పిల్ల దగ్గరికి వెళ్ళి, ఏమ్మా పిల్లి పిల్ల, ఎందుకు ఏడుస్తున్నావు, ఏం కావాలి నీకు అని అడిగింది. మా అమ్మ చనిపోయింది, నాకు ఆకలేస్తోంది, ఏ భాషలో పాలు అడగాలో నాకు తెలియటం లేదు, అందుకనే ఏడుస్తున్నాను అంది. ఓస్, ఆ మాత్రం దానికి ఏడిపెందుకు, ఇది చూడు మన భాష, మన మాతృభాష, నేను ఎలా అంటానో చూడు అలా అను అని ఆ పెద్ద పిల్లి మ్యావు 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 అలా అడుగు అంది. అని చూడు, నేను మెమ్మలాంటి దాన్ని, నాతోరా, నా పిల్లలతో పాటు నువ్వు కూడా ఉండు గాని అని ఆ చిన్న పిల్లి పిల్లని తన పిల్లలతో పాటు చక్కగా పెంచి పెద్దదాన్ని చేసిందన్నమాట. చూడండి, సుప్రీతి కథ 1947 అంటే సుమారుగా 70 క్రితం వచ్చినటువంటి కథ అన్నమాట. అంటే అప్పుడే మాతృభాషకి ఎంత విలువ ఇవ్వాలో, మనం మాతృభాషలో ఎలా మాట్లాడాలో మనకి మాయాదేవి గారు అన్నావిడ చందమామలో చెప్పారు. చూశారు కదా, మాతృభాష అంటే అమ్మ భాష, తియ్యని భాష. మనం ఇంట బయట కూడా ఈ భాషనే మాట్లాడాలి. మాట్లాడతారు కదా మరి, సరేనా? కథ చాలా బాగుందమ్మమ్మ.